ఓం నమ శివ శ్రీమాతృ నమః. మిత్రులందరికి నమస్కారం అండి. మనమంది కొంతమంది మిత్రులు నన్ను ఆకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే సభావశ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక తంత్రం గురించి చెప్పమని అడిగారండి. ఇది చాలా అరుదుగా దొరికే మొక్క అండి. ఇది యాక్చువల్గా మొక్క గురించి చెప్పడానికి మీకు మీరు చూస్తున్న మీకు ఐడియా ఉంటుంది. ఇది దీన్ని అత్తిపత్తి అంటాం కదా. మన దగ్గర అత్తిపత్తి మామూలుగా పెద్ద ఆకులతో ఉండి అలాగే రౌండ్గా ఉండి మన కాస్త పూలు కూడా ఏంటంటే లైట్ వైలెట్ కలర్లో ఉండే పూలతో ఉండే ఉంటాయి. ఇది ఇది ఎల్లో కలర్ కలిగి ఉన్న అత్తిపత్తి అండి. ఇది చూడండి, ఇది ఒక అత్తిపత్తులు, ఇది ఒక జాతి. చాలా అరుదుగా వస్తుంటుంది, కొండ ప్రాంతాల్లో వస్తుంటుంది. ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక ప్రయోగాలకు వాడుతూ ఉంటారు. చూడండి ఆకులు ఎలా ముడుచుకుంటాయి. ఇదంతా అదే. ఇవి ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి కూడా చెప్తాను. చూడండి ఈ ఎల్లో కలర్ పూలు అండి ఇవి. ఈ అత్తిపత్తి సమూలంగా వేళతో పాటు తీసుకోవాలండి. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే రవి పుష్యమి కానీ కురి పుష్యమి, అంటే ఆదివారం పుష్యమి నక్షత్రం రోజున అలాగే గురువారం పుష్యమి నక్షత్రం రోజున సమూలంగా విధి విధానంగా ఈ మొక్కను సేకరించి, ఈ మొక్క ఉదాహరణ చూపిస్తాను మీకు నేను, వేళతో పాటు తీసుకోవాలి. ఇవి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, పెద్ద మొక్కలు ఉంటాయి. ఇదిగోండి, జస్ట్ పట్టుకొని చూద్దాం ఎలా. ఇది సెన్సింగ్ అనేది ఎక్కువగా ఇక్కడ వాన పడుతుంటాయి కాబట్టి స్లోగా ఉంది, కానీ సెన్సింగ్ ఉంది. ఆకులు ముడుచుకుంటున్నాయి చూడండి, చూసారా ఆకులు ముడుచుకున్నాయి. కింద కూడా టచ్ చేశాను. దీని ఉపయోగం ఏంటి, దీనివల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇందులో రెండు ప్రయోజనాలు ఉన్నాయండి. ఒకటి, ఈ చెట్టుని సమూలంగా వేర్లతో పాటు తీసుకొని అంటే చక్కగా ప్రదక్షిణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఏ రోజు తీసుకోవాలండి, రవి పుష్మి నాడు కానీ గురి పుష్మి నాడు కానీ. ఇవి అరుదుగా దొరుకుతుంటాయి. వీటిల్లో ఎల్లో కలర్వి మామూలుగా మన చెరువు గట్లమిటి కూడా దొరుకుతూ ఉంటాయి. రవి పుష్మి నాడు కానీ గురి పుష్మి నాడు కానీ ఈ మొక్కని సమూలంగా తీసుకొని చక్కగా నీడని ఎండపెట్టి మామూలుగా ఏంటంటే దాన్ని పేపర్లో అంటే జిప్ కవర్ ఉంటుంది కదా, అలాంటి కవర్లో పెట్టి మనం ఎక్కడైనా బీరువాలో కానీ దేవతా మందిరం అంటే మన లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ పటాలు వెనక కానీ అలాగే వ్యాపార సంస్థల్లో ఫ్రేమ్గా కట్టి కానీ పెట్టుకుంటే విధి విధానంగా తీసుకొచ్చి ధనం అనేది నిలబడుతుంది, లక్ష్మీకారకంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి దీంట్లో ఇంకొక తంత్రం కూడా ఉందండి, అది కూడా చెప్తాను మీకు నేను. ఈ చెట్టు వేరు చక్కగా పూర్తిగా వేరు తీసుకొని దాన్ని గంధం తీసే స్థానం ఉంటుంది కదా, దాని మీద అరగ తీసి, మొత్తం మూసుకుపోయిందని చెట్టు, అరగ తీసి చక్కగా మన దాంతోపాటు పచ్చకర్పూరము ఎర్రచందనము, పచ్చకర్పూరము ఎర్రచందనము అలాగే కస్తూరి కొంచెం, కస్తూరి చాలా ఎక్కువ రేటు ఉంది, కొద్దిగా ఒరిజినల్ కస్తూరి కొద్దిగా ఒక చిన్న ఒక మిల్లీగ్రామ్ అయినా పర్వాలేదు వేసి ఈ వేరు గంధాన్ని చక్కగా రోజు బొట్టుగా పెట్టుకుంటే చక్కగా ప్రతిరోజు కూడా ధనానికి కానీ సభలో కానీ ఎక్కడైనా సరే మీరు మాట్లాడుతుంటే అవతల వాళ్ళు మీ మాటకి గౌరవిస్తారు. అంత గొప్పగా పనిచేసే తంత్రం అనేది దీన్ని అత్తిపత్తి, ఎల్లో కలర్ పూలు పూసే అత్తిపత్తి. ఇది విధి విధానంగా తెచ్చుకోండి, పూజ చేసి తెచ్చుకోండి. ఏ రోజు తెచ్చుకోవాలి చెప్పాను కదా, గురు పుష్మి కానీ రవి పుష్మి కానీ. ఇంకా చాలా ఉన్నాయి ఇందుట్లో రకరకాల తిథుల్లో, అమావాస్య ఆదివారం అలాగే ధనిష్ట నక్షత్రం రోజున ఇలాంటి తిథుల్లో కొన్ని మంచి తిథుల్లో తెచ్చుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పనికి ఉపయోగపడుతుంది. వశీకరణానికి ఉపయోగపడుతుంది, అలాగే ఆకర్షణ ఉపయోగపడుతుంది, ధనాకర్షణ కూడా ఉపయోగపడుతుంది. ఈ మొక్క చాలా అద్భుతమైంది. మీకు అందుబాటులో ఉండి సంగ్రహించి ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందండి. ఓం నమ శివ శ్రీమాతృ నమః. మిత్రులందరికీ వినపం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది తెలియజేసే విధంగా ప్రయత్నించేయండి. ఎందుకంటే ఇవి ఈ సీజన్లో దొరుకుతాయి, ఇవి కొండ ప్రాంతాల్లో దొరుకుతాయండి, అందరికీ అందు ప్రాంతాల్లో దొరకవు. మామూలు అత్తిపత్తి కూడా చూపిస్తాను, దాంట్లో ఉపయోగం కూడా చెప్తాను, అది కూడా సేమ్ ఇంతే విధంగా పనిచేస్తుంది. అది వశీకరణ పాయింట్ ఆఫ్ వ్యూ అద్భుతంగా పనిచేస్తుంది, అది కూడా మీకు చూపించి నేను విశదీకరిస్తాను. అది కూడా ఇది ఎల్లో కలర్ పూలు పూసే అత్తిపత్తి, చాలా అరుదుగా దొరుకుతుంది ఇది. మీరు సంగ్రహించండి, మంచి ఫలితాలు పొందండి. ఓం నమ శివాయ శ్రీమాతృ నమః. మిత్రులందరికీ వినపం ఏంటంటే
మీరు నా వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ నేను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.